ఆంధ్ర రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో పెట్టిన అంశాలని అమలు జరపాలని అమలు జరుపుతామని చెప్పిన నాయకులు తప్పించుకుంటే పద్ధతిగా లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దానికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే పేర్కొన్నట్టు కోస్తా జిల్లాలు రాయలసీమ జిల్లాలు ఈ ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని, అదేవిధంగా పోలవరానికి 18,000 కోట్లు మంజూరు చేయాలని, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఈ రాష్ట్ర విభజనలో అప్పుడు నాయకులు చేసిన అభివృద్ధి వలన హైదరాబాద్ నగరం అటు వెళ్ళడం వలన కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగాను పారిశ్రామికంగాను విద్యారంగంలో కూడా వెనుకబడి ఉంటాం కనుక ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ఆ రోజు రాజ్యసభలోని లోక్సభలోని అప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని ఈ తెలుగుదేశం బీజేపీ నాయకులు డిమాండ్ చేసిన సంగతి తెలుసు. దానికి తలవకి ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో ఆంధ్ర రాష్ట్రానికి జరిగింది అన్యాయం అని భావించి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు రాజ్యసభలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నాం, 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తున్నాం, ఇంతకు ముందున్న ఈశాన్య రాష్ట్రాలకు ఏ రకంగా అయితే ప్రత్యేక హోదా ఇచ్చామో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు బీజేపీ నాయకులు రాజ్యసభలోనే ఉన్న బీజేపీ నాయకులు నేడు కేంద్ర మంత్రి ఈ ఆంధ్ర రాష్ట్రానికి సమన్వయకర్త వెంకయ్యనాయుడు గారు 5 సంవత్సరాలు చాలు, 10 సంవత్సరాలు ఇవ్వాలి, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెట్టి అనేక రకాలుగా పార్లమెంట్లోని గెంతులేసి తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా మేమే తెచ్చాం, ప్రత్యేక హోదా కోసం పోరాడాను నేను తెలుగువాడిని అవడం వలన ఆ పోరాటం జరిపి ఆ యూపీఏ గవర్నమెంట్ తల వంచి ప్రత్యేక హోదా 10 ఏళ్ళకి తెచ్చానని చెప్పి హోదా కల్పించేటట్టు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం మీరు ఓట్లేసి గెలిపించండి ఆ రోజు ప్రచారంలో తిరిగిన వెంకయ్యనాయుడు గారు ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలతో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఈ ప్రత్యేక హోదా విషయంలో నేనేం చేయలేనని ఇవాళ తప్పించుకోవడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఆ రోజు కాదు కదా అన్ని రాష్ట్రాలు కూడా ఇంతకుముందు ఉన్న ఇప్పుడు భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో సుమారు 14 రాష్ట్రాలకి ఈ ప్రత్యేక హోదా ఉంది. ఈ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు వాళ్ళు టైం అయిపోయినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఈ బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వాలు కొత్తగా కావాల్సిన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడంలోని అప్డేట్ అని అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రజలంటే అంత చులకన, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఏం చేయలేరనే భావన, అది కారణం కానీ మేము ఇది పత్రికా విధంగా అడుగుతున్నాం. అదేవిధంగా ఈ ప్రత్యేక హోదా కోసం ఇంతకుముందు 1 ఇయర్ నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్న వైఎస్ఆర్ పార్టీ కూడా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు అందరితో కలిసి కూర్చొని ప్రత్యేక హోదా ఎలాగైనా ఆంధ్ర రాష్ట్రానికి రావాలి, దానికోసం మనం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి దాన్ని మనం పార్లమెంట్లో డిమాండ్ చేయాలని మా పార్లమెంట్ సభ్యులను ఆదేశించడం జరిగింది. దాన్ని బట్టి మా పార్లమెంట్ సభ్యులైన వైవి సుబ్బారెడ్డి గారు, మేక రాజమోహన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు మొదలగు వారందరూ కూడా, అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా నిన్న పార్లమెంట్లో నా స్పీకర్ని నిలదీసి దీన్ని అంశం ప్రవేశపెట్టాలని చెప్తే ప్రసంగించడానికి స్పీకర్ అనుమతిస్తే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు అవసరం అనే దాన్ని చాలా చక్కగా వివరించి ప్రజెంట్ చేశారు. అయినప్పటికీ ఈ తెలుగుదేశం నాయకులు ఈ తెలుగుదేశం ఎంపీలు ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాని గురించి చర్చించడం లేదు. తిరిగి చెప్తున్నారు చేతకాన్ని ఒక్కొక్కరు ఒక ఎంపీ ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. ప్రత్యేక హోదా వస్తే లాభం ఏంటని అడిగే ఒక ఎంపీ, అసలు ప్రత్యేక హోదా రాదు నాకు చంద్రబాబు నాయుడికి ముందే తెలుసు అని ఒక ఎంపీ,
మనం ఇచ్చినవైపోయినా మనం వేటి చేయలేం, చేర్చకపోతే మనల్ని గవర్నమెంట్ తొలగిస్తారు కానీ మనం వేటి చేయలేమని ఒక ఎంపీ ఈ రకంగా చెప్పుకొని చూస్తుంటే ఈ తెలుగుదేశం నాయకుల తాలూకా రెండు నాలుగుల ధోరణి బయటపడుతుంది. అధికారం నిలబెట్టుకోవడం కోసం, పదవుల కోసం, ప్రత్యేక హోదా కోసం ఏం మాట్లాడని ఈ వ్యక్తులు లేవు. ప్రజలు, తెలుగు ప్రజల మటుకు క్షమించరని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మధ్యన జనసేన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పార్లమెంటు సభ్యులందరూ వ్యాపారాలు చేసుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, కొత్త సూచనారాయణ గారి సూచనల మేరకు రేపు 10వ తారీఖు నాడు జంతర్ మంతర్లో జరగనున్న ధర్నా కార్యక్రమానికి మన జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, ధర్నాలో పాల్గొనే కార్యకర్తలు, నాయకులు వెళ్తున్నాం. దాని భాగంగా విజయనగరం నియోజకవర్గం నుంచి
వచ్చే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజానీకానికి కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా